హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, శ్రీమద్ రమణ గోవిందో హార్ పలుకే బంగారమాయన కోదండ రామ పలుకే బంగారమాయన కోదండ రామ పలుకే బంగారమాయన పలు ఆహా ఓహో ఇల్లు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంది. ఎన్నో గ్రామాలు తిరిగాను కానీ ఎక్కడా ఇంత అద్భుతమైన ఇల్లు చూడలేదు. ఆహా నా జన్మ ధన్యం. ఈ ఇల్లే ఇంత అద్భుతంగా ఉంటే ఈ ఇంట్లో ఉండే మహాలక్ష్మి మరెంత పద్ధతిగా ఉంటుందో. అమ్మా అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ రండి మహాలక్ష్ములు రండి రా. అపర లక్ష్మీదేవుల్లో ఉన్నారమ్మా. ఆ మొహాల్లో లక్ష్మీ కళ ఉట్టుపడుతోంది తల్లి. శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తల్లి. ఆ లక్ష్మీ కళ ఆహాహా. అమ్మా నాకొక్క చిన్న అనుమానం, ఈ ఇల్లు ఇంత కళకళలాడిపోతుందేమిటి తల్లి, ఈ కోలాహలం, ఈ పండగ వాతావరణం ఏమిటి తల్లి, ఏమిటమ్మా విశేషం? హరిదాస్ గారు, ఇది చెవిలో చెప్పే విశేషం కాదు, మొత్తం అందరూ వినేలాగా చెప్పేటువంటి గొప్ప విశేషం. ఏమిటమ్మా అది? 25 సంవత్సరాల తర్వాత ఒక మల్టీ స్టారర్. హరిదాస్ గారు అక్కడ చూడండి ఒకసారి, ఆ కోలాహలం చూస్తే మీకు అర్థమవుతుందా హరిదాస్ గారు? ఏ పండగలా ఉంది మీకు? సంక్రాంతి పండగలా ఉందా? దీపావళి పండగలా ఉందా? అన్ని పండగలు కలిపి చూస్తున్నట్టుంది తల్లి. అదే మరి హరిదాస్ గారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద మనసున్న నిర్మాత దిల్రాజ్ గారు పట్టిందల్లా బంగారమే ఆయనకి. ఆయన కనుల పండుగగా తీర్చిదిద్ది డైరెక్టరు ఎవరనుకుంటున్నారు? కొత్త బంగారు లోకం నుంచి ఈ రోజు ఇక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అంటూ అడ్డాల గారు. అమ్మమ్మ ఒక్కసారి ఆ సినిమా పేరు మరొక్కసారి చెప్పు తల్లి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఎంత వీరుల విందుగా ఉంది తల్లి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఆహా ఇలాంటి సాంప్రదాయమైన పేరు విని ఎన్నాళ్ళైంది తల్లి. ఈ రోజుల్లో సినిమాలు నానార్థాలు పెడర్థాలు. ఈ సినిమా అలా కాకుండా చాలా సాంప్రదాయంగా ఉంది తల్లి. అమ్మా ఈ సినిమా పేరు వింటేనే చూడాలనిపిస్తోంది, వెళ్ళాలనిపిస్తోంది. నేనైతే సినిమాలు తక్కువగానే చూస్తాను, కానీ ఈ సినిమాకి మాత్రం మొదటి రోజే మొదటి ఆట చూస్తాను తల్లి. మీరు ఒక్కళ్ళే కాదు హరిదాస్ గారు, మొత్తం కుటుంబాలు, ఊరు ఊరు, రాష్ట్రాలు రాష్ట్రాలు, దేశాలు దేశాలు చెప్పేయాలి మరి. మా కుటుంబమే కాదు తల్లి, అందరి కుటుంబాలు ఈ సినిమా చూడాలి. అలాగని వాడవాడలా గడప గడపకు తిరుగు చెప్తాను తల్లి. శ్రీమద్ రమణ గోవిందో హార్. చాలా సంతోషం అమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగ పూసింది, కొమ్మ విరగకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పులో జుట్టి, కొప్పులో జుట్టి బెంగెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికి ఎన్నో సిక్కులొచ్చి ఆహా సిక్కంత చీరగట్టింది. కోసిన సీత కొప్పు చుట్టండి.
మస్తు చేశాడో అమ్మా ఏదో మాయా రానే వచ్చాడో అమ్మా ఆరామయ్యా మస్తు చేశాడో అమ్మా ఏదో మాయా సినిమా ఒకటే కాదు ఇవాళ దిల్రాజ్ గారు ఈ సెట్ అంతా కూడాను ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంతా కూడాను సాంప్రదాయబద్ధంగా మొత్తం ఒక పల్లెటూరి వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇప్పుడేమో ఒక మల్లెతోటలాగా మారిపోయింది స్టేజ్ మొత్తం మల్లెపూలు గుబాళిస్తున్నాయి ఏది సిరిమల్లెలేనా మొత్తం సిరిమల్లెలే మరి ఇప్పుడు ఆ సిరిమల్లెల గుబాళింపుని పాటలో రంగరించినటువంటి అద్భుతమైన లిరిసిస్ట్ ఈ తరంలో మనకి ఓ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తర్వాత అద్భుతమైన రచన అందిస్తున్న అనంత్ శ్రీరామ్ గారు ఈ పాటను రాశారు అనంత్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా ఈ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసైతే ఇది మారుమ్రోగిపోతోంది అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు మా టీవీలో లైవ్ చూస్తున్నారు అందులో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడాను ఆ పాట దిల్రాజు గారు కొంచెమే ఇచ్చారు ఆ కొంచెం కూడా మారుమోగుతోంది ఇంత అద్భుతంగా రావడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరో అనంత్ శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అనంత్ శ్రీరామ్ గారు స్వాగతం సో ముందుగా కంగ్రాచులేషన్స్ అండి ఇంత అద్భుతమైన పాటని తెలుగు ప్రేక్షకులకు మీరు అందించినందుకు ఇక మీ వంతు మాట్లాడండి ధన్యవాదాలండి మంచి తెలుగు పాటల్ని మంచి తెలుగు చిత్రాలని వినడానికి వీక్షించడానికి ఆదరించడానికి ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్న అగ్ర కథానాయకుల అభిమాన సందోహానికి అఖిలాంధ్ర ప్రేక్షక సైన్యానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఈ వేదిక మీద నేను ముఖ్యంగా ముగ్గురు గురించి మాట్లాడాలండి మొదటి వ్యక్తి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దిల్రాజ్ గారు ఇంత పెద్ద భారీ చిత్రాన్ని నిర్మించాలంటే సంపద కావాలి కానీ ఆ సంపదకు మించి సమర్థత కావాలి సమర్థతకు మించి సంయమనం కావాలి సంయమనానికి మించి సహనం కావాలి సహనంగా ఉండే వ్యక్తుల్ని చూస్తాం కానీ సహనమే వ్యసనంగా ఉండే దిల్రాజ్ గారు లాంటి వ్యక్తులు నూటిగో కోటిగో ఒక్కరినే చూస్తామండి నేను ఈ మాటలు నేను చెప్పే ఈ మాటలు అతిశయోక్తులు కాదు అనడానికి ఒక ఉదంతాన్ని ఉదాహరణగా చెప్తాను ఈ చిత్రంలో మీ అభిమాన నటుడు మహేష్ బాబు గారు సమంత గారుల మధ్య ఒక యుగళగీతం రావాలి సాధారణంగా ఆ యుగళగీతానికి ఏం కావాలో
దర్శక నిర్మాతలు చర్చించి పాటలు రచయితకిచ్చి రాయిస్తారు. రాసిన తర్వాత పాట తయారు చేసిన తర్వాత చిత్రీకరణ మొదలు పెడతారు. అలా ఒకసారి ఒక పాట అందంగా చేసి చిత్రీకరణ మొదలు పెడదాం అనుకోవడానికి ముందు చిత్రీకరణ ఒకరోజు ఉందనగా ఆ పాటను రద్దు చేసి మరో పాట రాయించారు. దానికంటే అద్భుతంగా మాధుర్యంగా ఉంది ఈ పాట అనుకుంటే అది మళ్ళీ బృందం మొత్తానికి సంతృప్తి చెందక మళ్ళీ ఆ పాటను రద్దు చేసి మళ్ళీ చేయించారు. ఈ మూడు పాటల్లో మంచి పాట ఏదో అదే మనం ఎంచుకుని ఈ పాటల్లో జొప్పిద్దాం అని అందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత పాటలన్నీ వింటే ఈ పాట ఒక్కటే కాస్త బలహీనంగా ఉంది కాబట్టి మనం మళ్ళీ మంచి పాట చేయాల్సిందే అని చెప్పి అలా చివరి దాకా పాట పాట మారుతున్న తయారైన పాటలు రద్దవుతున్నా డబ్బులు ఖర్చు అవుతున్నా కూడా వెనకాడకుండా ఈ ఓహో అబ్బాయి అన్న పాటని ఆయన చివరికి తయారు చేయించడం జరిగింది. ఇక రెండో వ్యక్తి దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారు. ఇలాంటి చిత్రాలు నిర్మించాలంటే ఇలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించాలంటే ఏం జరగాలి, ఆ దర్శకత్వ బాధ్యత ఏంటంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి చిత్తడి చేస్తున్నా ఏమాత్రం బిత్తరపోకుండా తత్తరపడకుండా తనకు కావాల్సిందేంటో రాబట్టుకోవాల్సిన ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారం ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం. అలాంటి కత్తి మీద సాము లాంటి వ్యవహారాన్ని మెత్త మీద కునుకులాగా నిర్వహించిన సవ్యసాచి శ్రీకాంత్ అడ్డాల గారు. పాట నచ్చితే ప్రశంస, పాట నచ్చకపోతే చిరునవ్వు, ఎలా కావాలో సహనంగా చెప్పడం, ఇదే ఈ విధంగానే ఈ తీరులోనే ఈ సంవత్సరం ఆద్యంతం ఆయన మా నుండి పాటలు రాబట్టుకున్నారు. ఇక మూడో వ్యక్తి మిక్కీ జే మేయర్ గారు. అప్పుడు దాకా ఈ చిత్రానికి మునుపటి వరకు ఆయన అనుసరించిన పంధా నుంచి పక్కకు తప్పుకుని తన సంగీతానికి వ్యాపార హంగుల్ని అద్ది తన సంగీతానికి తానే ఒక కొత్త శ్రోతగా భావించి ఆ క్రమంలో సంగీతంలోని మాధుర్యాన్ని లోటు ఆ మాధుర్యానికి లోటు రానివ్వకుండా చూసి ఈ పాటల్ని వినూత్నంగా విలక్షణంగా విభిన్నంగా తీర్చిదిద్దారు. అంత గొప్ప సినిమాలో ఇంత పెద్ద సినిమాలో పాటలైనప్పటికీ కూడా సంగీతం హద్దులు దాటకుండా ప్రతి పదం వినిపించేలాగా ఈ పాటలను రూపొందించినందుకు మిక్కీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా ఈనాటి నా ప్రసంగంలాగే యాదృచ్ఛికంగా ఈ చిత్రంలో నేను రాసిన నాలుగు పాటల్లోనూ ఎక్కడా ఒక్క ఆంగ్ల పదం దొరలేదని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేసుకుంటున్నాను. అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కనుల పండుగ ఇద్దరిని ఇలా ఈ ఫంక్షన్లో చూద్దాము, ఎప్పుడు ఆ సినిమా చూద్దాము అని. మొత్తం ఆ 8 కోట్లు ఇంకా జనాభా పెరిగిందో తెలియదు కానీ ఎవ్రీబడి ఇస్ వెయిటింగ్ టు సీ పెద్దోడు చిన్నోడు విక్టరీ వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు. సో వాళ్ళిద్దరికీ ఘన స్వాగతం పలుకుతున్నాము. మరి కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడికి విచ్చేయనున్నారు. అదిగో 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 వచ్చేస్తున్నారు విక్టరీ వెంకటేష్ గారు అండ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ హుందాతనానికి మారు పేరుగా వెంకటేష్ గారు రాజసానికి రాజసానికి చిహ్నంగా నలుపులో వెంకటేష్ గారు అండ్ యూత్ కి ఐడల్ గా మన మహేష్ బాబు గారు ఇరువురు కలిసి వచ్చేస్తుంటే బా పండగ మొత్తం ఇక్కడే ఉన్నట్టుగా లేదు ఝాన్సీ. నీకు నలుపు తెలుపులా కాంబినేషన్ చూడు ఒక్కసారి చూడు. వాళ్ళు చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారు ఈ గోలలో, అలా చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. అసలు ఎంత కనుల పండుగ ఉందంటే ఇద్దరిని చూస్తూ ఉంటే. వెంకటేష్ గారికి అండ్ మహేష్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు గారు వారి కోసమే ఇవాళ ఇక్కడికి తరలి వచ్చారు.